シッドオールチーターズサイサイサイサイサイイカアーサーアランプン。స్వాతంత్ర దినోత్సవ సంబరాలను తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కాంప్లెక్స్ కోచ్లు క్రీడాకారులతో కలిసి జెన్ అకాడమీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేష్, భానుప్రకాష్ రెడ్డి, జయరామయ్యలు విచ్చేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ రోజు భారతీయులంతా స్వేచ్ఛగా ఉండడానికి కారకులైన స్వతంత్ర సమరయోధులకు, అమరవీరులకు పాదాభివందనాలు తెలిపారు. క్రీడాకారులకు ఈ స్వాతంత్ర దినోత్సవం మరవలేనిదని, మున్ముందు భారతీయ క్రీడాకారులు తమ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు జెన్ అకాడమీ కార్యదర్శి కిరణ్ కుమార్, కాంప్లెక్స్ కోచ్ శశి, నాగరాజు, ప్రేమ్నాథ్, హిందూజా, ఆది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనకి స్వాతంత్రం వచ్చిన రోజు ఆ పండగనే ఒక్కరోజు ముందుగా మనం ఫ్రీగా చేసుకుంటున్నాము. ఎందుకంటే రేపు కరోనా టైం అందరూ చేస్తారు కాబట్టి మనం ముందుగానే పండగ చేసుకుంటాము అనే ఉద్దేశంతో మనం స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవం ఇది కాబట్టి ఈ 75 ఏళ్ళైంది మనకి స్వాతంత్రం వచ్చి. ఎందరో మహానుభావులు అసూలు బాసి వాళ్ళ ప్రాణాలను అర్పించి ఈరోజు మనకి స్వతంత్రం చేస్తే మనం ఈరోజు ఇలా మనం ఇలా బతకగలుగుతున్నాం మంచిగా. కాబట్టి వారందరికీ నివాళులు అర్పిస్తూ ఈ భారతదేశంలో ఉన్న మన మనకి వెన్నుదన్నుగా ఉన్న మన సైనికులు, మిలిటరీ సైనికులకి వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారు బార్డర్లో ఉండి ఎల్లవేళలా నిద్రాహారాలు మాని వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ ఫ్యామిలీని మాని వెళ్ళకుండా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళకుండా ఈరోజు మనల్ని కాపాడుతున్నారు కాబట్టి వారికి కూడా మా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, భారత్ మాతకి జై, భారత్ మాతకి. మేము మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ముందుగా జరుపుకుంటున్నాం. 74 పూర్తి చేసుకున్న 75వ వసంతంలోకి మన స్వతంత్రం వచ్చి అడుగు పెడుతున్న సందర్భంగా అందులోనూ మా క్రీడాకారులు ఎంతో గర్వించదగ్గినటువంటి సంవత్సరం ఇది. ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ అథ్లెటిక్స్ విభాగంలో సాధించాము, అత్యధికంగా 7 మెడల్స్ సాధించాము. ఇది మా క్రీడాకారులకి అలాగే భారతదేశానికి ఒక మంచి అడుగుగా ముందడుగుగా ముందుకు సాగుతామని, మునుముందు భారతదేశాన్ని ఇంకా అత్యున్నత స్థాయిలో ప్రపంచానికి భారతదేశం శక్తిని చాటుతామని తెలియజేస్తూ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ఇచ్చినటువంటి ఆనాటి మహావీరులకి, యోధులకి, అమర వీరులకి అందరికీ మేము శిరస్సు వంచి మాకు ఇంత స్వేచ్ఛను ఇచ్చినందుకు పాదావందనం చేసుకుంటూ మన భారత సైనికులకైనా కానీ ఎవరికైనా కానీ దేశం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి మేము వందనాలు తెలియజేస్తున్నాం. Hey!